ఆ గృహలో దేవుని పిల్లలకు ఎప్పుడూ భద్రత వస్తుంది. అలా బ్రతికేరండి భక్తుడు. ఈ గృహలోకి వెళ్ళిన తర్వాత దానియేలుకి ఏ హాని జరగలేదు, ఏ హాని జరగలేదు. బయటకు వచ్చాడు. ఎంత విచిత్రం అంటే, ఏ దేవుని పూజించకూడదని ఈ మత్సరం కలిగిన సహోదరులందరూ, ఈ భయభక్తులు లేని సహోదరులు, సమకాలికులందరూ శాసనం చేయించారో, ఇప్పుడు రాజు ఆ దేవుణ్ణి పూజించమని ఒక కొత్త శాసనం చేయించాడు. ఎవరో తెలుసా, కేవలం దానియేలు భక్తే ప్రపంచం మీద ఒక శాసనం చేయించింది. నిజ దేవుడు ఒకే ఒక్కడు. చరిత్రలో ఇది ఇప్పటికీ ఆధారం. తెర మీద చూడండి, అది ఉంటుంది. ఎప్పటికీ ఆ శాసనం ఉంది. ఎప్పటికీ అదిగో దర్యావేశ చేసిన శాసనం ఎప్పటికీ మనకి ఇప్పటికే కనపడుతుంది. ఏమైనా శాసనం చేశాడో తెలుసా, చదవండి ఇప్పుడు 6:25 నుండి. అదే శాసనం, ఇదే శాసనం ఇప్పటికీ కళ్ళ ముందు చరిత్రలో దేవుని ఆత్మ 25 ఈ 25 నుండి 28 వరకు ఉన్న శాసనమే మీ కళ్ళతో చూస్తున్న ఆ శాసనం, బుక్ ఆఫ్ దానియేలు. ఆ శాసనంలో కనబడుతున్నది ఏం జరిగిందో తెలుసా, ఇదిగో ఒకరోజు ఏ దేవుణ్ణి పూజించొద్దని శాసనం చేశారో ఆ భయభక్తులు కలిగిన దేవుణ్ణి ఎల్ల దానియేలు భక్తి మరొక శాసనం తీసుకొచ్చింది. ఆయన భక్తిని చెడగొట్టడానికి శాసనం చేశారు, ఈ భక్తిని బట్టి మరలా దేవుని పూజించమని శాసనం చేయాల్సి వచ్చింది. ఈయన తప్ప నిజ దేవుడు ఈ భూమండలం మీద, ఈ ఆకాశంలో, ఈ విశ్వంలో ఎక్కడ ఈయన తప్ప ఇంకెవ్వరు లేడు. ఆయన భక్తి దేవుడు ఉన్నాడని నిరూపించింది. మన భక్తి దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియక ఆరాధన అంటే ఏంటో తెలుసా, భయభక్తులు కలిగిన జీవితం అంటే ఏంటో తెలుసా, ఇదిగో భూమి మీద మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచాలి అన్నాడు. క్రైస్తవులమంటే మనల్ని బట్టి దేవుడు ఉన్నాడని నిరూపణ. యేసుక్రీస్తు ఉనికిని బట్టి దేవుడు ఉన్నాడని నిరూపణ. ఈరోజు యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు భూమి మీద, ఆయన పిల్లలుగా మనమున్నాం. మనల్ని బట్టి దేవుడు ఉన్నాడని నిరూపణ. ఆ రోజు దానియేలును బట్టి తన భక్తి 12 సంస్థానాల మీద శాసనం చేయించాడు. ఆయన భక్తి ఒక స్పెషల్ జీవో వచ్చింది దేవుడు ఉన్నాడని. మన భక్తి దేవుడు ఉన్నాడు కూడా లేకుండా పోయింది. దేవుడే కనుక మనలో ఉన్నాడు అనుకోండి, దేవుడిని మనలో చూపించడం మొదలు పెట్టాము, ఆ జీవితం ప్రపంచానికి ఒక కనువిప్పు అని చెప్పాడు కదా ఫస్ట్ మెసేజ్. నిజంగా దేవుడి కొరకు బ్రతికి చూడండి. మనమే ఒక రియల్ స్టార్స్ అవుతాం, నిజమైన నక్షత్రాలు మనమే. ఆ దివ్యమైన స్వరూపానికి సంబంధించిన మనం, అమరత్వం కలిగిన ఆ దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మనం బ్రతికితే మనల్ని బట్టి దేవునికి ఉన్నతమైన మహిమ, మనల్ని బట్టి దేవుడు ఉన్నాడని నిరూపింపబడు. ఇంత విశ్వాసులు మేఘమోలే మనల్ని ఆవరించి ఉన్న వాళ్ళందరినీ నడిపించింది ఎవరట, విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు. వీళ్ళు చూస్తూ వీళ్ళ నుండి ఎవరిని చూడాలో తెలుసు మనం, క్రీస్తుని చూడాలి. ఆయన భూమి మీదకి వచ్చిందే దేవుడు ఉన్నాడని చూడండి. ఇప్పటికీ మీరు చూడండి, యేసు మాటలను కానీ, ఆయన చేసిన అద్భుతాలను కానీ, ఆయన ఖాళీ సమాధిని కానీ ఎవ్వరు కాదనలేరు. బైబిల్ చరిత్రలో భక్తులందరూ దేవుడు ఉన్నాడని నిరూపించారు. ఈ 3 రోజుల సభల సారాంశం, మిమ్మల్ని బట్టి దేవుడు ఉన్నాడని నిరూపింపబడాలి. ఆ దేవుణ్ణి నమ్మి భయభక్తులు కలిగి ఉండాలి.